ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను వైటమిన్ ఈ తీసుకోవడం వల్ల వచ్చే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్. అవి మోడర్న్ సైన్స్ ద్వారా ప్రూవ్ అయ్యాయి కూడా. స్కిన్, హెయిర్, హార్ట్, మజిల్ పవర్కి వైటమిన్ ఈ చాలా ఉపయోగపడుతుంది. ఏవి వైటమిన్ ఈకి బెస్ట్ ఫుడ్ సోర్సెస్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎవరు యూజ్ చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈ ఇంపార్టెంట్ వైటమిన్ కోసం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్గా ఉంచుతాం. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, వైటమిన్ ఈ చెప్పడానికి ఒక వైటమిన్ అయినప్పటికీ ఇది తయారు చేయబడింది 8 వేరు వేరు ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్తో. ఈ పవర్ఫుల్ కాంపౌండ్స్ వల్లే వైటమిన్ ఈ ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్గా మారిందంటే అది సెల్స్లోకి డైరెక్ట్గా చేరి ఎఫెక్ట్ని అందిస్తుంది. ముందుగా మనం డిస్కస్ చేసుకుందాం వైటమిన్ ఈ లభించే ఫుడ్ సోర్సెస్ కోసం. అలాగే రండి మాట్లాడుకుందాం వైటమిన్ ఈ వల్ల కలిగే బెనిఫిట్స్ కోసం. అన్నింటికన్నా ముందుగా స్కిన్ హెల్త్. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది ఫేస్ ప్యాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు తరచుగా వైటమిన్ ఈ యొక్క క్యాప్సూల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వైటమిన్ ఈ కొల్లాజెన్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది స్కిన్ని టైటన్ చేస్తుంది మరియు టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నిజమే. వైటమిన్ ఈ స్కిన్ పై ఉండే రింకిల్స్ మరియు ఫైన్ లైన్స్ని తగ్గించడంలో కూడా మేజర్ రోల్ పోషిస్తుంది. ఆఖరికి స్కిన్ పై ఉండే ఓల్డ్ స్కార్స్ లైక్ స్ట్రెచ్ మార్క్స్, పింపుల్ మార్క్స్ పై కూడా వైటమిన్ ఈ ఆయిల్ని రబ్ చేసినట్లయితే స్లోగా స్కార్ మాయమవుతూ ఉంటుంది. ఇంతేకాదు, స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల ఎగ్జిమా వంటి స్కిన్ కండిషన్స్ కూడా మెరుగుపడతాయని. నెక్స్ట్, హార్ట్ హెల్త్. హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఒక కామన్ ప్రాబ్లం. కానీ రీజన్ ఏంటి? ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన బ్లడ్లో క్లాట్స్ తయారవుతాయో, అంటే రక్తం ఒకే చోట పేరుకుపోతుందో, అప్పుడు హార్ట్ అటాక్ సంభవిస్తుంది. వైటమిన్ ఈ యొక్క క్వాలిటీ ఏంటంటే ఇది బ్లడ్లో క్లాట్స్ని ఫామ్ అవ్వనిపదు. ఇన్ఫ్యాక్ట్, ముందుగానే బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయిపోయినట్లయితే గనక వైటమిన్ ఈ తీసుకోవడం వల్ల అవి డిజాల్వ్ అయిపోతాయి కూడా. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వైటమిన్ ఈ బ్లడ్ని చాలా ఎఫెక్టివ్లీ పలుచుపరుస్తుంది. అంతేకాదు, వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల గుండెలో నరాలు కూడా సాఫ్ట్గా ఉంటాయి, కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, మరియు బ్లడ్ ప్రెషర్ కూడా హెల్దీ రేంజ్లోకి వస్తుంది. ఇంట్రెస్టింగ్లీ 2019 18 స్టడీస్ జరిగాయి. దాంట్లో తేలింది ఏంటంటే ఎవరికైతే వైటమిన్ ఈని అందించారో వాళ్ళ హార్ట్ హెల్దీగా మారిందట. సో లాస్ట్కి చెప్పేది ఏంటంటే వైటమిన్ ఈ మీ యొక్క కంప్లీట్ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్కి చాలా యూస్ఫుల్ అండ్ ఫ్యూచర్లో రాబోయే రోగాలను కూడా ఆపుతుంది. నెక్స్ట్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఎస్, ఇది నిజమే. వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, లివర్ యొక్క పని ఏంటంటే మన బాడీలోని టాక్సిన్స్ని బయటకు పంపడం. కానీ ఎప్పుడైతే మన ఆహార నియమాలు సరిగ్గా లేవో, అప్పుడు టాక్సిన్స్ యొక్క లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి, మరియు లివర్ వాటిని కంట్రోల్ చేయలేదు. ఈ ప్రాసెస్లో లివర్పై కూడా ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో లివర్ వీక్ అయిపోతుంది, లివర్ సిరోసిస్ రూపంలో పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో, అంటే మద్యం త్రాగకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చిందంటే, వైటమిన్ ఈ ఇలాంటి కండిషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 2021 8 వేర్వేరు స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి ఎప్పుడైతే వైటమిన్ ఈ ఇచ్చారో అప్పుడు తేలింది ఇది లివర్పై పేరుకుపోయిన ఫ్యాట్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని. అంతేకాదు, SGPT మరియు SGOT వాల్యూస్ పెరిగినట్లయితే వాటిని కూడా నార్మల్ వాల్యూస్కి తీసుకువస్తుందంట. నెక్స్ట్, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, మన బాడీలోని సెల్స్ యొక్క ఏజింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా జరుగుతుంది. అంటే ఆక్సిడేషన్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి, అవి సెల్స్ పైకి చేరి అటాక్ చేస్తాయి అండ్ వాటిని డ్యామేజ్ చేస్తాయి కూడా. వైటమిన్ ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్ అవ్వడం చేత ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ ఈ యొక్క ఈ యాంటీ ఆక్సిడైజింగ్ నేచర్ వల్ల బాడీలోని అన్ని ఆర్గాన్స్ యొక్క ఏజింగ్ని స్లో చేస్తుంది. అది మీ స్కిన్ అయినా, లివర్ అయినా, హార్ట్ అయినా, లేదా కిడ్నీస్ అయినా సరే. ఇన్ఫ్యాక్ట్, 2018 జరిగిన స్టడీ ద్వారా తేలింది ఏంటంటే హై బ్లడ్ షుగర్ కలిగిన 54 పేషెంట్స్ యొక్క కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయాయి. వారికి కంటిన్యూస్గా 12 పాటు 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ ఈని అందించినప్పుడు ఇంచుమించు అందరి పేషెంట్స్ యొక్క కిడ్నీస్ రికవర్ అవ్వడం మొదలైంది. ఇలాగే 2021 ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కొద్ది మహిళల్లో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వంటివి 2 వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల కంట్రోల్ అయ్యాయి. బేసికలీ, మీరు మీ బాడీ యొక్క ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయాలనుకుంటూ ఉంటే వైటమిన్ ఈ మీ డైట్లో తగు మోతాదులో ఉంచుకోవాలి. నెక్స్ట్, మజిల్ పెయిన్. మీకు మస్క్యులర్ పెయిన్ లేదా మజిల్ క్రాంప్స్ వస్తాయా? అయితే మీకు వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఫ్రెండ్స్, వైటమిన్ ఈ యొక్క డెఫిషియన్సీ వల్ల మజిల్స్లో ఆక్సిజన్ నీడ్ బాగా పెరిగిపోతుంది. ఇక బాడీలో ఎక్కడ ఆక్సిజన్ తక్కువైనా వెంటనే పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చినా లేదా మజిల్ క్రాంప్స్ వచ్చినా డాక్టర్ వైటమిన్ ఈని సూచిస్తారు.
నెలసరి వల్ల మహిళల్లో కలిగే పెయిన్ ని తగ్గించడానికి కూడా వైటమిన్ ఈ బాగా పనిచేస్తుంది. 2018లో 100 మంది మహిళలపై జరిపిన స్టడీలో తేలింది ఏంటంటే, 2000 ఇంటర్నేషనల్ యూనిట్ల వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల పీరియడ్ పెయిన్ తగ్గిందట. ఇంకా 2021లో సిమిలర్ స్టడీ జరిగింది. అందులో తేలింది ఏంటంటే, వైటమిన్ ఈ పీరియడ్ పెయిన్స్ కోసం తీసుకుంటే దెన్ డెఫినెట్లీ పెయిన్ కంట్రోల్ అవుతుందని. ఫ్రెండ్స్, ఈ మాట నిజమే. వైటమిన్ ఈ మీ బాడీలోని మసిల్స్ కి చాలా హెల్ప్ఫుల్. అండ్ ఎక్కడైనా క్రాంపింగ్ అయినా, పెయిన్ ఉన్నా, వెరికోస్ వెయిన్స్ ఉన్నా, ఇది తప్పక హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, వైటమిన్ ఈ యొక్క డెఫిషియన్సీ వల్ల కేవలం స్కిన్, హార్ట్, లివర్ అండ్ మజిల్స్ పై ప్రభావం చూపడమే కాదు, మీ లంగ్స్ అండ్ బ్రెయిన్ పై కూడా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఫ్రెండ్స్, వైటమిన్ ఈ యొక్క డెఫిషియన్సీకి ముఖ్య కారణం ఫైబర్ లేని ఫుడ్ ని తినడం. అవునండి, మనం మైదాతో తయారు చేయబడిన అన్ని వస్తువులు లైక్ నూడిల్స్, పాస్తా, సమోసా, కచోరీ, భటూరే, కేక్స్, బిస్కెట్స్ మరియు బ్రెడ్ ని తినడం వల్ల బాడీలో వైటమిన్ యొక్క డెఫిషియన్సీ పెరగొచ్చు. వీటి వల్లే మనం ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు క్లియర్ అయ్యింది వైటమిన్ ఈని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అందుతాయని. కానీ ఎలా తీసుకోవాలి? ఈ పచ్చరంగు క్యాప్సూల్స్ మార్కెట్లో లభిస్తాయిగా, ఇది మాత్రమే ఏకైక ఆప్షనా? యాక్చువల్లీ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ని మీరు చాలా రేర్ కేసెస్లోనే తీసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి, మన బాడీకి డైలీ వైటమిన్ ఈ రిక్వైర్మెంట్ 15 మిల్లీగ్రామ్స్ అని. కానీ ఇవియాన్ 400 యొక్క సింగిల్ క్యాప్సూల్లో 400 మిల్లీగ్రామ్ల వైటమిన్ ఈ ఉంటుంది. అది డైలీ రిక్వైర్మెంట్ కన్నా ఎంతో ఎక్కువ. అందుకే వైటమిన్ ఈ యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకుని వీటిని డైలీ తినడం అస్సలు మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు షాక్ అవుతారు, చాలా కేసెస్లో డెత్ అనేది వైటమిన్ ఈ యొక్క ఓవర్ డోస్ వల్ల అయ్యిందని తెలిస్తే. ఈ క్యాప్సూల్ డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఓరలీ ఇంటేక్ చేయకూడదు, బట్ ఫేస్ ప్యాక్స్ కి యూజ్ చేయడంలో తప్పు లేదు. సో మరి అలాంటి ఫుడ్ సోర్సెస్ ఉన్నాయా మనం వైటమిన్ ఈ యొక్క బెనిఫిట్స్ ని పొందగలిగేవి? హా, ఉన్నాయండి. నేను షేర్ చేస్తాను వైటమిన్ ఈ యొక్క 3 బెస్ట్ ఫుడ్ సోర్సెస్ కోసం. అన్నింటికన్నా ముందుగా ఉంది వీట్ జర్మ్ ఆయిల్. ఫ్రెండ్స్, వీట్ జర్మ్ ఆయిల్ తయారు చేయబడుతుంది గోధుమలతో. ఇవి ఒకటే వైటమిన్ ఏకి మంచి సోర్స్. వీటి ముందు మిగిలిన అన్ని ఫుడ్స్ ఫెయిల్ అవుతాయి. కేవలం 1 టేబుల్ స్పూన్ వీట్ జర్మ్ ఆయిల్లో 20 మిల్లీగ్రామ్ల వైటమిన్ ఈ ఉంటుంది. అది డైలీ రిక్వైర్మెంట్ కన్నా ఎంతో ఎక్కువ. 100 ml వీట్ జర్మ్ ఆయిల్ మీకు 200 రూపాయల్లో ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. దీన్ని 1 స్పూన్ డైలీ ఏదో ఒక టైంలో త్రాగినట్లయితే చాలు. నెక్స్ట్, సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ లేదా ప్రొద్దుతిరుగుడు గింజల్లో కూడా అధికంగా వైటమిన్ ఈ ఉంటుంది. మీరు జస్ట్ 28 గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్ తిన్నట్లయితే మీకు లభిస్తుంది 10 మిల్లీగ్రాముల వైటమిన్ ఈ. అది డైలీ రిక్వైర్మెంట్లో 66%. సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కిలో మీకు లభిస్తాయి 200 రూపాయల రేంజ్లో. వీటిని డ్రై రోస్ట్ చేసుకుని ఉంచుకున్నట్లయితే ఒక మంచి స్నాక్ ఆప్షన్గా మారిపోతాయి. వీటిని మీరు ఓట్ మీల్లో కూడా యాడ్ చేసుకుని తినొచ్చు. 3 ఉన్నాయి బాదాం. బాదంలో కూడా మంచి క్వాంటిటీలో వైటమిన్ ఈ ఉంటుంది. ఇంచుమించు ఒక గుప్పెడు బాదంలో 7.3 మిల్లీగ్రాముల వైటమిన్ ఈ ఉంటుంది. ఇది డైలీ రిక్వైర్మెంట్లో 50%. బాదంని నానబెట్టి పొట్టు తీసుకుని తినొచ్చు. బాదంని రోస్ట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. బాదం యొక్క వెన్నను లేదా ఆమండ్ బటర్ కూడా మీకు చాలా ఈజీగా లభిస్తుంది. ఇంట్లో కూడా మిక్సీ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని 1 స్పూన్ తినడం వల్ల మీకు గుడ్ క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ ఈ లభిస్తుంది. బాదం రోగన్ ఆయిల్ని 1 స్పూన్ పాలలో మిక్స్ చేసుకుని త్రాగినట్లయితే అవి కూడా వైటమిన్ ఈకి మంచిది. వేరుశనగల్లో కూడా వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. వీటిని కూడా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా పాలకూర మరియు మిగిలిన ఆకుకూరల్లో వైటమిన్ ఈ ఉంటుంది. టొమాటో, మ్యాంగో మరియు కొబ్బరిలో కూడా కొద్ది మోతాదులో వైటమిన్ ఈ ఉంటుంది. మీ వీక్లీ డైట్లో వీటన్నిటిని కొద్ది కొద్దిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, స్పీడ్గా రీక్యాప్ చేసుకున్నట్లయితే వైటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్ అయిన వైటమిన్ మీ స్కిన్, హార్ట్, లివర్ మరియు మజిల్స్కి. ఎందుకంటే వైటమిన్ ఈ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది బాడీలోని యాంటీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. వైటమిన్ ఈ యొక్క క్యాప్సూల్ని మీరు ఫేస్ ప్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఓరల్ ఇంటేక్కి తగదు, ఎందుకంటే సింగిల్ క్యాప్సూల్లో 400 మిల్లీగ్రాముల వైటమిన్ ఈ ఉంటుంది. అది డైలీ రిక్వైర్మెంట్ కన్నా ఎంతో అధికం. డాక్టర్ రికమెండ్ చేస్తేనే బెటర్. లేదంటే వైటమిన్ ఈని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 1 స్పూన్ వీట్ జర్మ్ ఆయిల్ బెస్ట్ సోర్స్. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, ఆమండ్ బటర్, పీనట్ బటర్, ఆకుకూరలు, టొమాటో, మ్యాంగో మరియు కొబ్బరి కూడా వైటమిన్ ఈ కోసం తీసుకోవచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.